హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మధురమైన రుచితో అందరినీ మైమర్పించే ఫలం సీతాఫలం. ఈ పండంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. అలాంటి సీతాఫలం రుచికే కాదు, ఔషధ విలువలు నింపుకున్న ఒక అద్భుత ఫలం అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఎందుకంటే ఫ్రెండ్స్, సీతాఫలంలో విటమిన్ సి, కెరోటిన్, థైమిన్, రిబోఫ్లెవిన్, నియాసిన్ ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విటమిన్స్ ఉంటాయి. ఇంకా సీతాఫలంలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఈ పండు కేవలం చలికాలంలో, అది కూడా 3 నెలలు మాత్రమే దొరుకుతుంది. అయితే ఈ పండులో ఉన్న గుజ్జు కంటే విత్తనాలే ఎక్కువ బరువుగా ఉంటాయి. అయితే విత్తనాలే కదా అని తీసి పారేయకండి. ఈ విత్తనాలు కూడా గొప్ప ఔషధంలాగా పనిచేస్తాయి. అంతెందుకు, కేవలం విత్తనాలు మాత్రమే కాదు, ఈ చెట్టు ఆకులు, బెరడు, వేరు ఇలా అన్ని భాగాలు ఎన్నో వ్యాధులను నివారించే మందులలో ఎక్కువగా వాడతారు. ఈరోజు మనం ఈ వీడియోలో సీతాఫలం చెట్టులో దాగి ఉన్న అద్భుతమైన ఆరోగ్య రహస్యాల గురించి తెలుసుకుందాం. అయితే మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం మూలంగా మీకోసం ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలనే మోటివేషన్ ఇచ్చిన వారవుతారు. ఫ్రెండ్స్, ముఖ్యంగా సీతాఫలం అనేది మన శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ఎందుకంటే ఈ పండు అనేది చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. అలాగే ఇది మన శరీరానికి కావలసిన మాంసకృతులను, ప్రోటీన్లను పుష్కలంగా అందచేస్తుంది. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈ పండులో ఉండే మెగ్నీషియం మన శరీరంలోని కండరాలకు విశ్రాంతినిస్తుంది. అలాగే మన గుండెను ఆరోగ్యంగా కాపాడుతుంది. ముఖ్యంగా ఎముకలను దృఢంగా చేసే కాల్షియం ఈ పండులో పుష్కలంగా ఉంటుంది. అలాగే ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది కాబట్టి మలబద్ధకంతో బాధపడే వారికి ఇది మంచి మందు. అలాగే కండరాలు, నరాల బలహీనత ఉన్నవారు కూడా దీని కనుక మీరు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకుంటే మీకు చాలా మంచిది. ఇక మహిళలకైతే సీతాఫలం దేవుడిచ్చిన వరమనే చెప్పుకోవాలి. ఎందుకంటే పీసీఓడి ఉన్న మహిళలకు ఐరన్ చాలా అవసరం. అయితే సీతాఫలంలో ఐరన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సీజన్ రాగానే ఈ పండుని వీలైనంత ఎక్కువగా తినండి. దీంతో మీరు ఎనీమియా సమస్యను కూడా నివారించుకోవచ్చు. ముఖ్యంగా సంతానం లేని వారు కూడా ఈ పండును తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇది మీ హార్మోన్స్ను బ్యాలెన్స్ చేసి ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ను కూడా నివారిస్తుంది. ముఖ్యంగా అలసటగా అనిపించినా, చిరాకుగా అనిపిస్తున్నా, డిప్రెషన్తో బాధపడుతున్నా ఈ పండును కనుక తింటే మీకు వెంటనే మీ మూడ్ అనేది మారుతుందని ఎన్నో రకాల రీసెర్చెస్లో కూడా రుజువైంది. ఫ్రెండ్స్, కేవలం ఈ సీతాఫలం పండే కాదు, ఈ ఆకులు కూడా మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ ఆకుల్లో హైడ్రోస్టెనిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఇది చర్మ సంబంధ సమస్యలను చాలా త్వరగా తగ్గిస్తుంది. మీరు కనుక చర్మ సంబంధ సమస్యలు అంటే గజ్జి, తామర, దురద ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే ఈ చెట్టు ఆకుల్ని మెత్తగా నూరి కాస్త పసుపు కలిపి మీకు మానని గాయాలు కానీ చర్మ సంబంధ సమస్యలు ఉన్న చోట ఒక పూతలాగా రాసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా చాలామంది సెగగడ్డలతో బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి ఈ చెట్టు ఆకుల్ని ముద్దగా నూరుకొని ఈ పేస్ట్ను కనుక సెగగడ్డలపై కట్టుకట్టుకుంటూ ఉంటే కొన్ని రోజుల్లోనే మీ సెగగడ్డలు అనేవి తగ్గిపోతాయి. అలాగే ఫ్రెండ్స్, ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలను ఇబ్బంది పెట్టే సమస్య అవాంఛిత రోమాలు. ముఖ్యంగా చేతులు, పై పెదవిపై, బుగ్గలపై, చెంపల పక్కన ఈ సమస్య అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కదా. అయితే ఇటువంటి అవాంఛిత రోమాల సమస్యను సీతాఫలం ఆకులతో మీరు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు. దీనికోసం మీరు ఏం చేయాలి అంటే సీతాఫలం ఆకులను మెత్తగా నూరుకొని ముద్దలాగా చేసుకోండి. ఈ పేస్ట్ను మీ అవాంఛిత రోమాలపై రాసుకొని బాగా రుద్దుకోవాలి. తరువాత ఒక 30 నిమిషాల పాటు అలాగే ఆరనిచ్చి మంచి నీటితో శుభ్రం చేసుకుంటూ ఉంటే చాలు. ఇలా కనుక ఈ రెమెడీని వారానికి 3 నుంచి 4 రోజుల పాటు చేస్తూ ఉండండి, మీ అవాంఛిత రోమాల పెరుగుదల శాశ్వతంగా ఆగిపోతుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ సీతాఫలం చెట్టు ఆకులు అనేవి డయాబెటీస్ను తగ్గించడానికి కూడా బాగా హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా శరీరంలో అధిక బరువును కూడా తగ్గిస్తాయి. దీనికోసం మీరు ఈ సీతాఫలం చెట్టు ఆకులను కషాయంలాగా చేసుకుని తాగితే చాలు. అలాగే ఈ చెట్టు బెరడును మరిగించి కనుక మీరు డికాషన్ లాగా చేసుకుని తాగుతూ ఉంటే డయేరియా సమస్య కూడా తగ్గుతుంది. అలాగే ఈ చెట్టు ఆకుల కషాయాన్ని కనుక మీరు తాగుతూ ఉంటే ఈ కాలంలో వచ్చే జలుబు కూడా తగ్గుతుంది. అలాగే మీరు ఈ ఆకులు మెత్తగా నూరి బోరిక్ పౌడర్ కలిపి మంచం, కుర్చీ మూలలో ఉంచితే నల్లులు, దోమలు వంటి బెడద కూడా ఉండదు. ముఖ్యంగా సీతాఫలం బెరడును మీరు కషాయంలాగా కాచుకొని ఆ కషాయాన్ని కనుక అధిక విరోచనాలతో బాధపడే వారికి ఇస్తూ ఉంటే ఇది ఒక ఔషధంలాగా పనిచేసి ఆ సమస్యను కూడా తగ్గిస్తుంది. అలాగే సీతాఫలం గింజల్ని మీరు పొడిలాగా చేసుకొని తలకు రాసుకుంటూ ఉంటే
పేల సమస్య ఉండదు. అయితే ఇది కళ్ళలో పడకుండా చూసుకోవాలి. ముఖ్యంగా పేను కురుపుడు సమస్యతో బాధపడే వాళ్ళు కూడా సీతాఫలం ఆకులను, ఉమ్మెత్త ఆకులను రెండింటిని సమానంగా తీసుకొని ముద్దగా నూరి మీ పేను కొరికిన చోట మర్దన చేసుకుంటూ ఉండాలి. ఇలా కనుక 8 రోజుల పాటు చేసి చూడండి, మీ పేను కొరుకుడు సమస్య తగ్గిపోవటం మాత్రమే కాకుండా ముందులాగా మీ జుట్టు ఆరోగ్యంగా తిరిగి పెరగటం ప్రారంభమవుతుంది. అయితే ఫ్రెండ్స్, సీతాఫలం ఆరోగ్యానికి ఎంత మంచిదైనా సరే ఈ పండు తినే విషయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా గర్భిణీలు ఈ పండును సాధ్యమైనంత తక్కువగా తినాలి. ఎందుకంటే పొరపాటున గింజలు లోపలికి పోతే గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే ఈ పండును మోతాదుకు మించి తింటే కడుపులో మంట, ఉబ్బసం వంటి సమస్యలు బాధిస్తాయి. అలాంటప్పుడు మీరు వేడి నీరు తాగినా, అర చెంచా వాము లేదా ఉప్పు నమిలి తిన్నా సరే మీకు వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఇక డయాబెటీస్తో బాధపడేవారు కానీ ఊబకాయంతో బాధపడేవారు ఈ పండును తక్కువగా తీసుకుంటేనే మంచిది. ఎందుకంటే ఇది తీపిగా ఉండే పండు కాబట్టి తక్కువగా తీసుకోండి. అలాగే జలుబు, దగ్గు, ఆయాసం, ఎలర్జీ సమస్యలతో బాధపడేవారు కూడా సీతాఫలాన్ని పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. ముఖ్యంగా సీతాఫలాలను ఎప్పుడైనా సరే ఖాళీ కడుపుతో అస్సలు తినకూడదు. భోజనం చేశాకే తినాలి. అలాగే తిన్నాక మంచినీళ్ళు ఎక్కువగా తాగాలి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. మరొక మంచి టిప్తో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.